సిబిఐ న్యాయమూర్తి జస్టిస్ లోయ మరణంపై సుప్రీం తీర్పు విస్మయం కలిగించిందన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. అనుమానాస్పద మృతి అని తెలిసా కూడా పిటిషన్లు కొట్టివేయటం ఏంటని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా మోడీ వచ్చాక దేశంలో హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు నారాయణ. పవన్ పై వ్యక్తిగత విమర్శల్ని వ్యతిరేకిస్తున్నామని చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపామన్నారు. సిబిఐ స్పెషల్ జడ్జ్ లోయా మరణం పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తుంటే ఒక షాకింగ్గా ఉంది. బహుశా ఈ వ్యవస్థకి ఏమైనా బ్లాక్ డేగా ప్రకటించారా అని చెప్పేసి అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. కోర్టు ఉన్నాయి మమ్మల్ని రక్షిస్తాయని చెప్పేసి అని అనేక మంది సామాన్య ప్రజలు కోర్టు అడుగుతూ ఉంటారు, కోర్టు వెళ్తుంటారు, కోర్టు రక్షణ పొందుతూ ఉంటారు. అలాంటి సుప్రీంకోర్టు జడ్జించిన నలుగురు బయటకు వచ్చి ఈ వ్యవస్థను మేము కాపాడుకోండి అని చెప్పడం ఏంటి అర్థం? న్యాయ వ్యవస్థ పైన కూడా ప్రత్యక్ష జోక్యం కేంద్ర ప్రభుత్వం ఉందని, ప్రతి జడ్జిమెంట్ పైన వాళ్ళ ఒత్తులు ఉన్నాయని చెప్పేసి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ రియాక్షన్ సబబే, మేము దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత అనవసరమైనటువంటి క్యారెక్టర్ అసోసియేషన్కి పోబాకండి. రాజకీయాలు తప్పులు చేస్తే, ఆయన నమ్మిన విధానాలు తప్పులు ఉంటే తప్పులు విమర్శించుకోవచ్చు తప్ప ఈ క్యారెక్టర్ అసోసియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఇప్పుడు వచ్చి దేశం ఊరుకుంటున్నారు. నేను సంవత్సరం నేను కొంచెం చెప్పాం, నమ్ముకోబాకండి అయ్యా, ఎందుకు వచ్చా బీజేపీ నమ్మబాకండి బయట రండి అని చెప్పేసి యుక్త వయసు అంతా ఆయనతో గడిపాడు. ఇప్పుడు వయసు మరిన తర్వాత హైటెక్ పద్ధతిలో నేహాదేట్ చేస్తున్నాడు. రాజకీయాల్లో కూడా హైటెక్ ప్రవేశపెట్టాడు. ఇప్పుడు నేహాదీక్షను కూడా హైటెక్ నుంచి కార్పొరేట్ పగి వెళ్ళిపోయింది. సరే ఎట్లా చేయకండి, ఆయన కాన్సెప్ట్ ప్రత్యేక హోదా కోసం కాబట్టి, అందులో బీజేపీ మోడీకి వ్యతిరేకం కాబట్టి మా సానుభూతి ఉంది, దానికి మేమేం తప్పబడటం లేదు, చేసుకోలేదు.